బ్రో మూవీ చూసారా? ఆ సూపర్ ఉందండి, ఈగల్ సినిమా కిరాక్ ఉంది. మళ్ళీ హీరో గారు అయితే ఫుల్ యాక్టింగ్ చేసిండు, చాలా యాక్టింగ్ చేసిండు. మళ్ళా చాలా యాక్టింగ్ చేశారండి. మళ్ళీ సందీప్ వాళ్ళు కూడా చాలా యాక్టింగ్ చేశారండి. చాలా స్టోరీ అనేది డిఫరెంట్ గా ఉంది. రవితేజ సార్ మూవీస్ అలా ఆడట్లేదు అన్నారు, ఈ మూవీతో నువ్వేం చెప్తున్నారు మెసేజ్? రవితేజ కేరళలోనే పెద్ద బిగ్గెస్ట్ సినిమా అంటే ఈగల్ సినిమా అండి. ఈ సినిమా అంతా మించి ఏ సినిమా లేదు. రవితేజ పబ్జి గేమ్ ఎలా ఉందన్న? పబ్జి గేమ్ థ్రిల్ గా ఉంది, సూపర్ ఉందండి. అందరూ ఫ్యామిలీ పరంగా అందరు వెళ్ళి చూడండి. క్లైమాక్స్ క్లైమాక్స్ అత్తిరిపోయిన సినిమా. చాలా మూవీలు గన్స్ వాడారు, ఈ మూవీలో ఎలాంటి గన్స్ వాడారు? ఈ మూవీలో వెరైటీ ఉన్నాయండి గన్స్. ఎన్ని వెరైటీ ఉన్నాయి? చాలా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. రవితేజ కేరళలో బెస్ట్ సినిమా అండి ఇది. బ్లాక్ మెసేజ్ ఏమైనా ఉందా లేదా మూవీలో? మెసేజ్ సూపర్ ఉంటుంది అండి, చూడండి. చూసే నేను చెప్పడం కదా, మీరు చూసే ఇంకా బాగుంటుంది. చాలా ఫ్యామిలీ చూడొచ్చా చూడకూడదా? ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, అందరు చూడొచ్చు. క్రౌడ్ ఎలా ఉంది లోపల? క్రౌడ్ చాలా సూపర్ ఉంది, ఫుల్ పబ్లిక్ ఉన్నారండి. చాలా ఉంది సినిమా. ఫేక్ రివ్యూ ఇచ్చే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళని నమ్మొద్దండి. మనం వెళ్ళి చూస్తేనే, థియేటర్లో వెళ్ళి చూస్తేనే మనకు నచ్చుతుంది. వేరే వాళ్ళు చెప్పింది వినొద్దు అసలు మనం. అంటే మీరేమంటున్నారు? మూవీ చూసి చూసి చెప్పాలి. సల్లారు, కేజీఎఫ్ ఇవన్నీ వేస్ట్. ఈగల్ సినిమా ఉండాలి, ఇవన్నీ వేస్ట్. ఇప్పుడు పార్ట్ టూ ఇంకా హైలైట్ ఉంటుంది సినిమా. ఈగల్ వన్ సూపర్ ఉంది, ఇప్పుడు పార్ట్ టూ అనేది ఇంకా అద్దిరిపోతుంది సినిమా. అందరూ ఫ్రెండ్స్ అందరూ చూసిర్రు, చాలా మంది బాగుంది అంటారు మా ఫ్రెండ్స్. నేను అందుకే వచ్చి ఈ సినిమా కోసం చూసినాను. ఇప్పుడు మీరు చూసారు కదా, ఎలా అంటున్నారు? సినిమా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. కేజీఎఫ్ ఇవన్నీ వేస్ట్, పనికిరావు. సాంగ్ వచ్చింది ఫస్ట్ సాంగ్ లో నేను సూపర్ గా అనుకున్నా. సెకండ్ సాంగ్ లో ఆ లవ్ స్టోరీ, ఆ హీరో లవ్ చేయడం, అందరు అంటూ ఉంటారు ఒక మగవాడి వెనకాల ఒక ఆడదింటుందని. ఈ సినిమాలో చూసి నేర్చుకునే ఈ సినిమాలో చూసింది ఏంటంటే, నిజంగా హీరో వెనకాల తన వైఫ్ ఉందని నేను అనుకుంటున్నా. ఎలా ఉంది బ్రో ఈగల్? ఈగల్ వేరే లెవెల్ ఉంది. ఈగల్ మూవీ చూసి నేను పాగల్ బ్రో, నిజంగా చెప్తున్నా. ఫస్ట్ చెప్పాలంటే రవితేజ సార్కి హ్యాట్స్ ఆఫ్. మళ్ళీ వచ్చారు మా సార్, నిజంగా చెప్తున్నాను. ఇంతసేపు నేను వారంలో ఒక 4-5 మూవీ చూస్తాను, నెలకి మినిమం 10 మూవీ చూస్తాను నేను. ఇలాంటి మూవీ ఈ నెలలో ఏ రాలేదు, ఈ సంవత్సరం కూడా ఇలాంటి మూవీ రాదనుకుంటున్నా. ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ ఉంది చూడు, మామూలు మెసేజ్ కాదు బ్రో. ఏమంటే ఎన్నో స్టేట్లో, ఎన్నో రాజ్యాల్లో, ఎన్నో దేశాల్లో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మన చార్మినార్ 2007లో జరిగింది. టెర్రరిస్ట్ వచ్చి అటాక్ చేశారు. అది అటాక్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే వెపన్స్ లేకపోతే వాళ్ళు ఎలా చేస్తారు ఇది? వాళ్ళు దేశంలో వచ్చి తర్వాత స్టేట్లో రావాలంటే పోలీసులు అవి ప్రభుత్వం ఉంటాయి, అవునా కదా? దాంట్లో కొంతమంది ఉంటారు, వాళ్ళ వల్ల ఇలాంటివి జరుగుతాయి. ఎంతో ఫ్యామిలీ చచ్చిపోతారు, ఎంతో మందికి నష్టం జరుగుతుంది. ఇది మొత్తం వరల్డ్ ప్రతి ఒక్క చోటు జరుగుతూనే ఉంటాయి, ఎక్కడో ఒక చోటు. ఎవరు పట్టించుకోరు అలాంటిది. రవి చేస్తారు ఒకరే పట్టించుకొని వాళ్ళు అంత చేస్తారు కదా. అలాగే ఒకరికొకరు మనం సాధిస్తే ఇలాంటివి ఆపచ్చు అని ఒక వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. మూవీ అనడం ఊత్తగా వచ్చామా, చూసామా, వెళ్ళామా, లవ్స్ ముద్దులు సీన్ అవి కాదు బ్రో. ఇలాంటి మెసేజ్ సీన్, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సీన్ సూపర్ ఉంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ వచ్చి మూవీ చూడాల్సింది. సూపర్ హైలైట్ మూవీ. ఎవరైనా రాలేదు అని చెప్పిన వాళ్ళకి చెప్పు తీసుకొని కొట్టండి. ఎందుకని చెప్తాను, ఏముంది బ్రో బ్యాడ్ ఉంది? మీరు హాలీవుడ్ రేంజ్ మూవీ వస్తాయి, హాలీవుడ్ లో మూవీ వస్తాయి. మన హైదరాబాద్ అనుకోండి ఎగ్జాంపుల్, 10 పీవార్లో ఉంటాయి. దానికి 400-500 పెట్టి, 700 పెట్టి టికెట్ అడ్వాన్స్ బుక్ చేసుకుని వెళ్ళి ముద్దులు గిద్దులు గలీజ్ ఉంటాయి. అలాంటివి చూసి రివ్యూ మీరు చెప్తారు, స్టేటస్ పెట్టుకుంటారా ఈ మూవీ బాగుంది, ముద్దులు సీన్ అవి వద్దు కాదు బ్రో. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ గురించి మంచి మంచి చెప్పి ఇలాంటివి చెప్పండి. ఇలాంటివి చెప్పరు మీరు, ఎందుకు ఇలాంటివి నచ్చదు? గలీజ్ గలీజ్ అయినా నచ్చుతాయి మీకు. మన స్టేట్లో ఇలాంటి మంచి మంచి డైరెక్టర్స్, మంచి మంచి స్టోరీ తీసినప్పుడు మనం సపోర్ట్ చేయాలి. చేసినప్పుడే అప్పుడు నలుగురికి సాయం అవుతుంది. అర్థమైందా బ్రో? అన్న ఎలా ఉంది అన్న సినిమా? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది? టెర్రరిజం అంతా టోటల్ గా అణచివేసేదాని బాగానే ఉంది. నియంత్రణ ఆలోచన లేకుండా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకున్న ఆలోచన బాగానే ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి చూడొచ్చు మూవీ. చూడొచ్చు, ఇన్స్పిరేషన్. క్లైమాక్స్ అమ్మవారి సీన్ ఎలా ఉంది? క్లైమాక్స్ అంటే బాగుంది. ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉంది కదా, దాన్ని అభిరీతిని ఎంతమంది ఆరోగ్యం పక్కా. రవితేజ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. లుక్
సూపర్ Terima kasih.